హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకడం. నేను ప్రసాద్. చంద్రబాబు గారు ఆ 5 ఫైళ్ల పైనే ఎందుకు సంతకం చేశారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నిన్నగాక మొన్ననే ప్రమాణ స్వీకారం జరిగింది 12వ తేదీన. అయితే చాలామంది ఆ ప్రమాణ స్వీకారం రోజునే అక్కడ స్టేజీ పైనే తొలి సంతకం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఆశగా ఎదురు చూశారు. ఇంకొంతమంది అయితే దానిని వాడుకోవచ్చు అనే ఉద్దేశంలో కూడా చూశారు. సరే, ఎవరు ఎలా అనుకున్నా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళేలోపు ఎంత సమయం ఉందంటే కొద్ది గంటల సమయం మాత్రమే. ఆ కొద్ది గంటల సమయం కూడా చాలామంది ఆగలేక ఏది తొలి సంతకం మెగడి వేసి పని చేస్తా అన్నారు, ఇది అంతా మాయే అది ఇది అని చెప్పేసి అన్నారు. సరే, ఆయన తిరుమల వెళ్ళి ఆ తర్వాత నిన్న సాయంత్రం 4:41 సెక్రటేరియట్లో సమేతంగా ఆయన అడుగుపెట్టారు. సో అడుగుపెట్టిన తర్వాత 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ విషయం తెలుసు కదా. ఆ 5 ఏంటి అనేది మీ అందరికి తెలుసు. మరలా ఒక్కోసారి చర్చించుకొని దాని తర్వాత ఎందుకని వాటిపైనే సంతకం చేశారు అనేది కూడా మనం విశ్లేషించుకుందాం. సో 5, అందులో 1 ఏంటి, మెగా డిఎస్సి, 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, 3 సామాజిక పెన్షన్లు, 4 అన్నా క్యాంటీన్లు, 5 స్కిల్ సెన్సెస్. సో ఈ 5 కదా. సో ఒకసారి మనం గనక ఈ 5 పైనే ఎందుకు చేశారు అని అంటే, 1 మెగా డిఎస్సి, అది ముందుగానే హామీ ఇచ్చారు కాబట్టి దానిపైన సంతకం పెట్టారు. సో అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని చేస్తానన్నారు కదా, రాగానే చేస్తానని చెప్పలేదు. సరే, అయితే పెన్షన్లకు సంబంధించిన కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ చేస్తానన్నారు, కానీ ఇమీడియట్గా ఎందుకు చేశారు అనేది కూడా మనం లోతుగా పరిశీలించాలి. సో ఇక్కడ మెగా డిఎస్సి అనేది ఏంటది, నిరుద్యోగ యువతకి ఒక వరం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి. సో అది డెవలప్మెంట్ కిందకే వస్తుంది, ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది. సో అది 1. దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనం అటు డెవలప్మెంట్కి సంబంధించిందా లేదా సంక్షేమానికి సంబంధించిందా అని విడగొట్టలేము. దేనికి అంటే అది ఒక జీవో, ఆ జీవో వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో ఆ జీవోని పక్కన పెట్టేసేయాలి, అది దాని యొక్క సారాంశం. సో అందుగురించి దానిపైన సంతకం పెట్టారు. సో దాన్ని సంక్షేమం కింద లేదా డెవలప్మెంట్ కింద అనేది మాత్రం మనం విభజించడానికి అవకాశం లేదు. సో అది పక్కన పెడదాం. సో ఇప్పుడు మనకేంటి, డెవలప్మెంట్లో ఒకటి ఉంది, ఈ 2 కిందకి రాంది ఒకటి ఉంది, ఇక 3 తీసుకుందాం. ఏదైతే సామాజిక పెన్షన్లు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులు ఉన్నారో వాళ్ళ పెన్షన్లు 3,000 రూపాయల నుంచి డైరెక్ట్గా 4,000 రూపాయలు. డైరెక్ట్గా అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో ఏదైతే వాళ్ళు ఆ 3,000 తీసుకొస్తానికి అంటే 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాల్లో 4 విడతలుగా చేశారు. సో అందుగురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆ విధంగా 4,000 చేశారు అని చెప్పి సంపాదించవలసి వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఆ పెన్షన్లకు సంబంధించిన వ్యవహారంలో 500 అని 250 అని అలా పెంచకుండా డైరెక్ట్గా 4,000 చేశారు కదా. సో ఇప్పుడు దాన్ని దేని కింద తీసుకోవాలా, సంక్షేమ పథకం కిందకే తీసుకోవాలి. సో ఇప్పుడు మనం చూస్తే మెగా డిఎస్సి అనేది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ, సంక్షేమం క్రిందకు వస్తే సామాజిక పెన్షన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ 2 కిందకి రాకుండా ఉంటుంది. ఇక 2 మిగిలినవి, ఆ 2 ఏంటి? సో అన్నా క్యాంటీన్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే అంటే 2018లో వచ్చింది అనుకోండి, 14 నుంచి 19 పీరియడ్ మధ్యలో 18లో వచ్చింది. సో 5 రూపాయలకే పేదవాడికి భోజనం చేయాలి అనే ఉద్దేశం పైన తీసుకొస్తే కనీసం పేదవాడు తింటున్నాడు 3 పూట్ల అనే అవకాశం ఉన్నది కదా ఆ క్యాంటీన్ ద్వారా. ఆయన ఆ ప్లేట్ను కూడా పక్కకు లాగేసింది గత ప్రభుత్వం. సో 5 రూపాయలకి భోజనం పెడతాం ఏంటి బ్రహ్మాండంగా, అసలు అదేం అవసరం లేదు అని చెప్పేసి మరి అసలు దాని వెనకాల ఉన్న సారాంశం ఏంటో నేను చాలామందిని అడిగే వైసీపీ నాయకుల్ని, ఏ ఒక్కరు కూడా దానికి సమాధానం చెప్పలేదు. బహుశా దాని వెనకాల ఏముంది, ఎందుకని తీసేశారు అనేది. సో అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు మార్క్ అని పడుతుందా అనే ఉద్దేశం పడుతుండే పని వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టుకోండి. సో ఆ అన్నా క్యాంటీన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి దాని మీద సంతకం పెట్టారు. సో ఇప్పుడు దేని కిందకి వస్తుందండి, వెల్ఫేర్ స్కీమే, సంక్షేమం కిందకే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఒక డెవలప్మెంట్ స్కీమ్ డిఎస్సికి సంబంధించి, ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2 సంబంధం లేనిది, సంక్షేమానికి సంబంధించి ఈ పెన్షన్స్, అలాగే అన్నా క్యాంటీన్. సో ఇక దాని తర్వాత స్కిల్ సెన్సెస్. స్కిల్ సెన్సెస్ అంటే ఏంటి అంటే, ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి తగినట్టుగా అంటే వాళ్ళ నైపుణ్యాలకు తగినట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం,
సో స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ అన్ని రకాలు అన్నమాట. సో వారికి నైపుణ్యం ప్రతి ఏడాది కూడా ఆ విధంగా ఇవ్వాలి. కొన్ని లక్షల మందికి వాళ్ళ ఉపాధి లభించాలి. సో వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయాలి. మనకు పరిశ్రమలు రావాలంటే పరిశ్రమలు వస్తాయి, వచ్చిన తర్వాత దానికి ఆయా కేటగిరీలో ఆ స్కిల్ కావాల్సిన వాళ్ళు ఉండాలి అంటే సో అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా తయారు చేయలేం. సో ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చుకుంటా ఉంటే ప్రతి ఏడాది కూడా ఇప్పుడు పరిశ్రమలు రావడానికి ఒకవేళ వస్తే ఆ మ్యాన్ పవర్ కూడా మన దగ్గర ఉందనుకోండి, మన వాళ్ళకే ఎక్కడికో వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయవలసిన అవసరం ఉండదు. సో ఇప్పుడు గమనించారా, ఐదు గమనిస్తే మీకు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో రెండు వస్తాయి. ఒకటి మెగా డిఎస్సి, రెండు స్కిల్ సెన్సెస్. అలాగే వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి లెక్కేసుకుంటే రెండు ఉంటాయి, అందులో ఒకటి పెన్షన్స్, రెండు అన్నా క్యాంటీన్. సో ఇక ఐదవది ఏంటది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది ఈ రెండింటి కిందకి రాదు. ప్రజలకి ఎవరెవరికైతే ఆందోళన ఉందో వాళ్ళ యొక్క ఆస్తుపాస్తులన్నీ కూడా ఖచ్చితంగా గతంలో ఏ చట్టం ఉందో ఆ చట్టం ద్వారానే మీ ఆస్తులంతా కూడా రక్షించబడతాయి, మీ ఆస్తులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనేది ఒక భరోసా. సో ఇప్పుడు ఈ ఐదే సంతకాలు ఎందుకు చేశారు, ఇప్పుడు అర్థమైందా మీకు? ఏదైతే గత ప్రభుత్వం సంక్షేమం అని చెప్పేసి పథకాలు అని చెప్పి సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేసింది, డెవలప్మెంట్ మీద చేయలే. సో అందుగురించే ప్రజలు కోరుకుంటున్నది ఏంటి, సంక్షేమం కావాలి, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ని అటకెక్కిచ్చేసి సంక్షేమం అని మాత్రమే తీసుకుంటే అది ఏమాత్రం కూడా ప్రజలు హర్షించరు. సో ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా గ్రహించారు. కాబట్టే ఈయన సంతకాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అటు ఇటు బ్యాలెన్స్, ఏదో అంటారు కదా జోడెద్దుల బండి అని చెప్పేసి అంటారు, సంక్షేమం అభివృద్ధి అలా వెళితేనే ప్రజాప్రభుత్వం అవుతుంది, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి అన్ని అవకాశాలు లభించినట్లు ఉంటుంది. సో ఇటు పేదవారిని దృష్టిలో పెట్టుకోవాలి, అటు వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకోవాలి, నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇట్లా అందరినీ దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తేనే అది ప్రజాప్రభుత్వం అవుతుంది. సో అదే బాబు గారి మిరాకిల్ అంటే ఆయన అనుభవం. ఇప్పుడు నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అంటే సో ఎంతటి అనుభవం ఉంటుంది. సో అవన్నీ కూడా ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా వ్యవస్థలన్నీ కూడా ఏ విధమైన అయిపోయినాయి, చల్లా చెదురు అయిపోయింది. ఇప్పుడు అదంతా కూడా సమీక్షలు నిర్వహించి వాటిని ఒక స్టేజ్కి తీసుకురావాలి. సో అంతా డిస్టర్బ్డ్గా ఉన్నాయి, వాటిని అంతా కూడా ప్రాపర్ పొజిషన్లో పెట్టాలి. సో అలా చేయాలి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే రైట్ పర్సను. సో అందుగురించి ప్రజలందరూ కూడా లేదు, ఈ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్డ్గా ఉంది, ఖచ్చితంగా మనం అందరం కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారు మద్దతు అని చెప్పేసి భావించారు కాబట్టి గంప గుర్తుగా ఈ విధంగా కూటమికే సీట్లు అన్నీ కూడా కట్టబెట్టింది ప్రజలు. సో దానికి తగినట్టుగానే ఇప్పుడు వీరు తీసుకుంటున్న నిర్ణయం, సో ఈ సంతకాలు కావచ్చు, అలాగే ఈ ఇంప్లిమెంటేషన్ ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలుపరచాలి అనే ఉద్దేశం పైనే ఉంది అని చెప్పేసి అయితే మాత్రం స్పష్టంగా కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో పరిపాలన అంతా కూడా బ్రహ్మాండంగా జరగాలి. ఇందులో రాజకీయాలు ఇవన్నీ ఎన్నికలు అయిపోయినాయి కూడా రాజకీయాల అంశాలు పక్కన పెట్టేసి ఖచ్చితంగా ప్రజలందరికీ మంచి జరిగేలాగా రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా కనుక పరిపాలన అందిస్తే ఇక అంతకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బాబు గారు ఈ 5 ఫైళ్ళ పైనే ఎందుకు సంతకం చేశారో అర్థమైందా ఇప్పటికైనా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.